కులా మత భేదాలు లేవు. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న వారికి కులాంతర వివాహాల సంక్షేమ సంఘం వారికి అండగా నిలుస్తుంది. ఈ సంఘం వెనుక ఓ యువకుడి కృషి ఎంతో ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా చింతపాలెం మండలం రేబళ్ళ గ్రామానికి చెందిన ఎలేటి ఆంజనేయులు కోదాడలోని పులిచింతల ప్రాజెక్ట్ భూసేకరణ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి 2007లో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహం ఆర్థిక సహాయం కోసం సాంఘిక సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. నెలల పాటు కార్యాలయానికి తిరిగి విసిగిపోయాడు. తనలా మరెవ్వరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సంఘాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. 2015 మార్చి 28న కోదాడలోని నయానగర్లో కులాంతర వివాహాల సంక్షేమ సంఘం స్థాపించి రిజిస్ట్రేషన్ చేయించాడు. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను ప్రచారం చేసినట్లు కులాంతర వివాహం చేసుకున్న వారికి వచ్చే ఆర్థిక సహాయం గురించి ప్రచారం చేయకపోవడంతో ఆ యువకుడు ఏ రాష్ట్రంలో చేరిన విధంగా కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం గురించి ఆటోకి మైక్ పెట్టి ప్రతి ఆదివారం సొంత ఖర్చులతో కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో తిరిగి ప్రచారం నిర్వహించేవాడు. కులాంతర వివాహం చేసుకుని కులరహిత సమాజం కోసం పాటుపడుతున్న యువతి యువకులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మరియు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించాలని కులాంతర వివాహాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎలేటి ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరుచున్నారు.